కర్నూలు జిల్లా కోసిగ మండలంలోని పులికన్మ చెరువుకు తుంగభద్ర నది నుంచి నీటిని పంపింగ్ చేసే శ్రీ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పైపు మండలంలోని జంపాపురం గ్రామం సమీపంలో పగిలిపోవటంతో ఒక్కసారిగా నీరు ఎగిసిపడి పక్కనే గల పత్తి పొలాల్లోకి చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట పత్తిని విడిపించే సమయంలో పొలాలలోకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన పంట నోటికి అందే సమయంలో పైపు లీకేజ్ వల్ల నష్టపోతున్నామని రైతులు లబోదీపం అంటున్నారు. ఇప్పటికీ ఒకవైపు వర్షాల వల్ల పత్తి కాయలు కుళ్లిపోయి పంట సరిగా రాలేదని బాధపడుతున్న రైతులకు పైపు లీకేజ్ అయి పొలాల నీళ్లు చేరటంతో పండించిన పంటను అనర్ధాలు వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు తక్షణమే స్పందించి నీటి లీకేజీలను నిల్వవలసిన అవసరం ఎంతైనా ఉందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సంబంధిత గురు రాఘవేంద్ర ప్రాజెక్టు లైన్మెన్ హరిప్రసాద్ ను వివరణ కోరగా, నది నుంచి పులికనుమ చెరువుకు నీరు పంపిన జరుపుతున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో నీటి ప్రవాహం వల్ల పైపు పగిలిపోవటం జరిగిందని, పైపు పగిలిన స్థలాన్ని పరిశీలించి రైతుల పొలాల్లోకి చేరే నీటిని పక్కనే గల వంకల్లోకి మళ్లించే కార్యక్రమాలు చేస్తామని, తొందరలోనే పగిలిన పైప్ మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని అన్నారు.